ఈరోజు కూలంకుషంగా చర్చించి క్యాడర్కి ట్రైనింగ్ ఇవ్వాలని అలాగే మంత్రులతో సహా అన్ని రకాల క్యాడర్ కూడా కలిసికట్టుగా ఆ ట్రైనింగ్లో పాల్గొనాలి మరి దాంట్లో అనేకమైనటువంటి విషయాల మీద చర్చ జరగాలి ప్రభుత్వం చేసేటటువంటి సోషో ఎకనామిక్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇదే కాకుండా పార్టీలో మరి కింద నుంచి పై వరకు కూడా పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాల మీద చర్చ చేసుకుంటూ ఓ 2 డేస్ కింద లెవెల్ నుంచి మళ్ళీ హెచ్ఆర్డీ పెట్టాలి దాన్ని కంటిన్యూ చేయాలనేది ఒక నిర్ణయం జరిగింది రెండవది రీసెంట్గా విశాఖపట్నంలో వస్తుండేటటువంటి ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో భూ వ్యవహారాలు వీటన్నిటి మీద కూడా సిట్ని వేసి ఎంక్వైరీ చేస్తుండేటటువంటి విధానం బాగానే ఉంది దాన్ని ఇమీడియట్గా మరి సిట్టు అనేటటువంటిది ప్రారంభించి తన కార్యక్రమం తను చేసుకుంటూ రిపోర్ట్ తెప్పించుకోవాలనేటటువంటిది నిర్ణయం దీంతో పాటుగా మరి అక్కడ ఉండేటటువంటి పొలిటీషియన్స్ మధ్య ఒకరి మీద ఒకరు పత్రికల్లో వస్తుండేటటువంటి విషయాలు ఇది పార్టీకి చేట చేస్తుంది కాబట్టి పొలిటికల్గా ఉండేటటువంటి లీడర్సు సంయమనం పాటించాలి ఏదైనా ఉంటే పార్టీలో చర్చించాలి ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా కమిటీని వేసి అక్కడ ఏం జరిగింది వైజాగ్లో ఎందుకు ఇవి వీళ్ళలో వీళ్ళకి వస్తున్నాయి అనేటటువంటిది ఒక కమిటీని కూడా వేసి కమిటీ రిపోర్టు నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి అనేటటువంటిది ఒక కమిటీని నిర్ణయిస్తారు ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి ఏంటి ముగ్గురితో ఒక పాటు కమిటీ వేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కమిటీని ఏర్పాటు చేసి 2-3 డేస్లో రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి నేషనల్ ప్రెసిడెంట్ గారికి సమర్పించాలనేటటువంటిది ఒక నిర్ణయం ఇదే కాకుండా పేర్లు సాయంకాలం చెప్తారు నిన్న మొన్న దీపక్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీ ఆయన కొన్ని ఆరోపణల మీద హైదరాబాద్లో అరెస్ట్ అవ్వడం జరిగింది మరి ఆయన కూడా నిజానిజాలు బయటకు వచ్చేంత వరకు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటటువంటిది నిర్ణయం కూడా ఈ మీటింగ్లో తీసుకోవడం జరిగింది అందువల్ల దీపక్ రెడ్డిని సస్పెండ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ రోజున పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాయి పార్టీ కోఆర్డినేషన్ మీటింగ్లో ముఖ్యంగా 1 ట్రైనింగ్ 2వది సిట్ అనేటటువంటిది ఏసీ మంచి పని చేశారు దాని మీద విశాఖపట్నంలో ఎందుకంటే కామ్ గోయింగ్ సిటీ కాబట్టి ఇలాంటివి ఖర్చు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మంచి పనే చేసింది అనేటటువంటి జరిగింది చర్చకొచ్చింది 3వది దీపక్ రెడ్డి గారిని మరి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయన కూడా సస్పెండ్ చేయాలన్నది ఏదైతే పొలిటికల్గా విశాఖపట్నంలో వీళ్ళు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారో ఈ ఇష్యూస్ మీద ఒక కమిటీ వేసి ఏం యాక్షన్ ఉండాలి అనేటటువంటిది ఆ కమిటీ రిపోర్టు నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఇస్తుంది థ్యాంక్ యూ కమిటీని వేయడం అనేటటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నాం కమిటీ ఏమిస్తుందో చూద్దాం కమిటీ రానివ్వండి ఈవేళ ఏమో కమిటీ వేయబోతున్నాం కాబట్టి అది ఆ విషయాలు మీరు చెప్పిన ఎజెండా చర్చకు రాలేదు జిల్లా పార్టీ అధ్యక్షుల విషయం ఇక్కడ చర్చకు రాలేదండి నేను చెప్పిన నా 4 పాయింట్సే చర్చకు వచ్చాయి శిల్పాంశం కూడా ఏం రాలేదు ఏం లేదు